ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2021 నవంబర్ మాసం 1 నుండి 15 తేదీ వరకు పక్షఫలాలలో భాగంగా కుంభరాశి వారి యొక్క పక్షఫలాలు తెలుసుకుందాము. కుంభరాశి వారికి ఒక్కింత మానసిక శారీరక అలసటగా ఫీల్ అవుతారంతే. మీకు ఫీలింగ్ తప్ప మీకు ఎటువంటి ఎనర్జీ లాస్ లేదు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు లాభాలు కూడా మీకు సక్సెస్గా అందిపుచ్చుకోవటానికి సర్వం సిద్ధమైపోయింది. మీరు వైద్య రంగంలో కానీ అలాగే వైద్యంలో ఆయుర్వేదం సైడ్ కానీ ప్రయత్నించే వాళ్ళకి ఘన విజయాలు అందిపుచ్చుకోవటానికి వృత్తిపరంగా మీరు చేసే ప్రయత్నాలలో కించిత్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ఆచరించవలసింది సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే సూర్యోపాసన చేయండి. సొసైటీలో మీ మాట చెల్లుబడి కావటానికి ఇవన్నీ గట్టిపట్టు సాధించడం కోసం సూర్యోపాసన, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివితే చాలు. ఇంకంతకుమించి ఏం లేదు. మీకు ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి శనికి ఒకసారి తైలాభిషేకం చేయండి. పక్షులకి నల్ల నువ్వులు ప్రతిరోజు గుప్పెడు దానగా వేయండి. అలాగే నూతన వ్యక్తుల పరిచయంతో సొసైటీలో మీకు కొన్ని అనుకూల పరిస్థితులు మీకు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో మీరు ప్రయత్నించే ప్రమోషన్స్ అన్నీ మీకు అందుబాటులోకి రావడానికి పెద్ద పెద్ద వాళ్ళ సహాయ సహకారాలు, అండదండలు మీకు కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. కళాత్మక రంగాలలో పనిచేసే వారికి ఇవన్నీ మంచిగా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆభరణాలు కొనాలనుకున్న వారికి, అలాగే గృహ నిర్మాణం చేపట్టాలనుకున్న వాళ్ళకి కుంభరాశి వారికి ఈ సమయం చక్కగా ఉంది. ఏదైనా గృహంలో మార్పులు చేసుకోవాలనుకున్నా, వేరే గృహం కొనాలనుకున్నా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు చేపడతారు, సాధిస్తారు, విజయంలో విజయాన్ని సాధిస్తారు. ఇక మీరు శనికి మీకు తైలాభిషేకం చేయించుకోవడంతో పాటు శనివారం రోజు మీకు 9 గంటల నుండి 10 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో పొద్దున్న చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. నల్ల నువ్వులతోటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. నల్ల నువ్వుల్ని పక్షులకి దానంగా వేయండి. అలాగే గోగ్రాసాన్ని గోవుకు దానంగా ఇవ్వండి. ఏదంటే అది తినిపించకూడదండి, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది గోమాతకి. సకల దేవతలు అందులో ఉంటారు కాబట్టి దాని రిఫ్లెక్ట్ మన మీద చూపుతుంది. కాబట్టి ఆవుకి కావాలంటే మీరే ఆ గ్రాసాన్ని కొని గడ్డి కొని తీసుకెళ్ళి ఇవ్వండి, పెట్టండి, తినిపించండి మీ చేత్తో. లేదా మీ శక్తి కొలది 50, 100, 500 ఆ గుళ్ళో ఇచ్చేసేయండి, డొనేట్ చేసేసేయండి గోగ్రాసానికి. సద్మూలంగా మీకు సకల దేవతల అనుగ్రహం ప్రాప్తించి సకల దోషాలు నివారించబడతాయి. ఇకపోతే మీరు ఆచరించవలసిన ముద్ర వాయు ముద్ర. చూపుడు వేలను పొట్టన వేలతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే శ్వాస మీద 5 నిమిషాలు దృష్టి పెట్టండి. అలాగే జమ్మి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఈశ్వరాభిషేకాలకు దగ్గరగా ఉండండి. పితృదేవతలకు దక్షిణం వైపు తిరిగి 3 సార్లు జలతర్పణం వదలండి. అలాగే తూర్పునకు తిరిగి సూర్యనారాయణమూర్తికి జలతర్పణం మొదలండి. దీనికి మీకు ప్రతిదీ అనుకూల వాతావరణం ఏర్పడి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. శుభం.